కాసేపట్లో ఐసీసీ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేది ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఐసీసీ నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్, ప్రభుత్వ సహకారంపై చర్చించనున్నారు. త్వరలోనే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోనూ భేటీ కానున్నారు. అలాగే రేపు షెడ్యూల్ వివరాలు మరోసారి వెల్లడించాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఇక కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది, ఓటర్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఎన్నికల సంఘం గత అనుభవాల దృష్ట్యా శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పింది. అటు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఇప్పటికే అమలవుతుంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను వివరించే హోర్డింగ్స్ తొలగించాలని ఏసీసీ ఆదేశించారు. రాజకీయ నేతలు విగ్రహాలు కనిపించకుండా కవర్ చేయాలని సూచించింది. సంక్షేమ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనొద్దని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్ని 4 విడతల్లో జరిపేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్సీసీ. ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెల్లడి కానుంది. ఇక ఉన్నతాధికారులతో ఐసీసీ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి ఈ సమావేశంలో? మాధవి, ఎస్సీసీ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదేవిధంగా పంచాయతీ రాజశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి అవుతున్నారు గోపాలకృష్ణ ద్వివేదితో కొద్దిసేపట్లోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఆయన చర్చించున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఉందో జూన్ 23, 27, 31, 4 ఈ 4 దఫాల నుంచి షెడ్యూల్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 5, 9, 13, 17కు సంబంధించి మొత్తం 4 దశల్లో ఎన్నికల సంబంధించి నిర్వహించిన నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ దశలో ఎన్నికలు నిర్వహించాలనేది పూర్తిగా ఇప్పుడు చర్చించనున్నారు. దీంట్లో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవాలి, అదేవిధంగా జరిగేటటువంటి ప్రదేశాల్లో ఎక్కడ భద్రతా విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తి స్థాయిలో భద్రతపై దృష్టి సారించాలి, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఎవరైతే విధులు నిర్వహిస్తారో ఆ నిర్వహించేటువంటి సిబ్బందికి కూడా పూర్తి వారికి అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు కరోనా నేపథ్యంలో వారికి ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు తీసుకోవడం విధంగా వారికి అన్ని వసతులు కల్పించే విధంగా పూర్తిస్థాయిలో దీన్ని చర్చించున్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తుకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్చిస్తారు. ఇక ఎక్కడ ఎక్కడ కూడా ఏ దశలో ఎన్నికలు నిర్వహించాలనేది పూర్తిగా ఇక్కడ ఈ సమీక్షా సమావేశంలో అయితే ఎస్సీసీ ఈ పంచాయతీరాజ్ శాఖ ఎవరైతే ఉన్నారో ముఖ్య అధికారులతో అయితే చర్చించనున్నారు. దానితో పాటు ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి దానిపై కూడా పూర్తిస్థాయిలో చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్సీసీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఎన్నికల విషయంలో ఒక యుద్ధ వాతావరణం తలపిస్తోంది, ఎవరికి వారు పట్టుబడిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఎస్సీసీకి సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఎన్నికలు నిర్వహించాలి. ఇక ఎస్సీసీ ప్రభుత్వం ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్లి ఎన్నికలు నిర్వహించాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో రేపు మొదటి దశ పోలింగ్ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఎదుగుతుందో పంచాయతీరాజ్ సంబంధించి ఎలక్షన్లకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకి ఎస్సీసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్య అధికారులు ఎవరున్నారో వారితో ఈరోజు దాదాపు 2 గంటల పాటు అయితే ఈ సమావేశం నిర్వహించినారు. సమావేశంలో ప్రధానంగా ఎన్నికల నిర్వహణ సంబంధించి బ్యాలెట్ పత్రాలు బాక్సులు కావచ్చు, లేదంటే బ్యాలెట్ పత్రాలు కావచ్చు, ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సెన్సిటివ్ ప్రదేశాలు ఉన్నాయి, గతంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి, లేదంటే కొన్ని ఎలక్షన్లకు సంబంధించి స్థానిక సంస్థ ఎలక్షన్ కావచ్చు అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రదేశాలు ఎక్కడైనా ఉన్నాయని పూర్తిస్థాయిలో ఐడెంటిఫై చేసి అలాంటి ప్రాంతాలలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా పూర్తిగా చర్చించనున్నారు. ఇదే విధంగా ఏదైతే ముందు నుంచి కూడా ప్రస్తుతం ఉద్యోగస్తులు ఎవరైతే చెప్తున్నారో ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో తాము ఉద్యోగం చేయలేము, ప్రాణాలని పణంగా పెట్టలేమని చెప్పేసి ఉద్యోగస్తులు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు నెలకొన్నటువంటి అభద్రతా భావాన్ని కూడా
కూడా తొలగించేందుకు పూర్తి స్థాయిలో ఈ సమావేశంలోనే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులు ఎవరున్నారో వారితో చర్చించి ఉద్యోగస్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, వారికి ఉన్నటువంటి అభద్రతా భావాన్ని ఎలా తొలగించాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించడంతో పాటు వారు ఏదైతే చెప్తున్నారో కరోనాకు సంబంధించి పూర్తిగా ఉద్యోగస్తులకి పూర్తిగా భద్రత వాటి కల్పించడంతో పాటు ఓటర్లను కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు సంబంధించి ఓటింగ్కి వచ్చేటటువంటి ప్రజలకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కరోనా నేపథ్యంలో అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తారు. ఓటర్లో నెలకొన్న భయం కూడా తొలగించేందుకు అధికారులు ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా ఎస్సీసీకి సంబంధించినటువంటి సిబ్బంది సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే పనితీరు ఏదైతే ఉందో లేదంటే ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దాంతోపాటు అధికారులకు సైతం నెలకొంటే అభద్రతను తొలగించాలని చెప్పేసి దాని మీద ప్రధానంగా అయితే చర్చించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు ఉద్యోగస్తులు ఎవరున్నారో వారి ఎన్నికలకు సంబంధించి వాయిదా వేసుకున్నటువంటి వారి ఆలోచనని వాళ్ళ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి ఆ భావాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్యలు కూడా చర్చించినాడు. మరోసారి ఎస్సీసీ దృష్టికి తీసుకువచ్చి దీనిపై పునరాలోచించాలని ఎస్సీసీని కోరే అవకాశం అయితే ఉంది. కానీ ఎస్సీసీ మాత్రం ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ని రేపు మొదటి విడతకు సంబంధించి జూన్ 23న మొదటి దశకు సంబంధించి ఎక్కడైతే ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటున్నట్టుందో దానికి సంబంధించి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయనుంది. ఇదే నేపథ్యంలో 4 దశల్లో పోలింగ్ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏ దశలో పోలింగ్లు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల తీరును అదేవిధంగా ఎన్నికల స్థలాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఈ సమావేశంలో చర్చిస్తారు. తర్వాత పూర్తిగా ఎస్పీలు కలెక్టర్లతో సిఎస్తో డీజీపీతో కూడా పూర్తి స్థాయిలో చర్చించి భవిష్యత్తులో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకైతే ఎస్సీసీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.